नमस्ते अंडी वेलकम टू मै चैनल फ्लेवर्स ऑफ लाइफ बाय ललिता। मन जनरल ये चिन्ह पंडल वा मन ईजी अवतनी मन पुलिहार चूंटा सिंपल कदापू पुलिहार तिंटे बोर को अंकनी अन्ना भिन्न चेयन कदा। सो ई रोजे बिह्य रव तो चे पुलिहार चूपस्ता ओके दी का इंग्रीडियंट्स मेन बिह्य रव कावाली बिह्य रव चिंतपंडु पुलुसु मिगिलवन्नी पोपु सामान पुलिहार पोपु सामान कावाली। फस्ट मनं एं चेयालंटे बिय्यपुरप्पु मनं इंट्लो मिक्सीलो आडिपेट्टुकुन्नदैते इदिगोनंडि फस्ट नेनु तेच्चिन नूकनी ई विधंगा ओक 5 निमिषालु ड्रई फ्राई अंटे आयिल अदि एं वेयकल ऊरिके इला वेयिंचि चल्लारबेट्टानु। नेनु ई रोजु 4 ग्लासेस रैस रवतो चेयालनुकुंटुन्नानु। इदिगो ना मेजरिंग कप ఈ గ్లాస్ తో అంటే ఇది ఇంచుమించుగా హాఫ్ కిలోకి 3 గ్లాసులు వస్తాయి। నేను 4 గ్లాసుల రవ పెట్టుకున్నాను దీనికి 1కి 1.5 అంటే 1కి 1.5 రేషియోలో అంటే 4 గ్లాసెస్ కి 6 గ్లాసెస్ వాటర్ పోశాను। గిన్నెలో కలకల మరుగుతున్నాయి నీళ్లు। అందులో కొంచెం శనగపప్పు కూడా వేసాను ఎందుకంటే కమ్మగా ఉంటుంది కదా ఉడికిన తర్వాత రుచి బాగుంటుందని కొంచెం శనగపప్పు కూడా వేసాను। ఇప్పుడు నీళ్లు కలకల ఉడుకుతున్నాయి। ఇప్పుడు దీంట్లోనే మనం ఫస్ట్ కొంచెం ఉప్పు వేయాలి నీళ్ళలో ఉడుకుతున్న నీళ్ళలో పులిహారకు సరిపడే విధంగా ఉప్పు వేసాను। తర్వాత చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకున్నాను రెడీగా చూసారా ఒక కప్పుడు పులుసు పల్చగా చేసి ఇది నీళ్ళలో పోసేసాను। ఇప్పుడు ఆ విధంగా గాని కలపడ మరగనివ్వండి। దీంట్లోనే పసుపు కూడా వేసేసాను। ఆల్రెడీ ఇక్కడ కుక్కర్ కూడా రెడీగా పెట్టుకున్నానండి। కుక్కర్ పెట్టి కుక్కర్లో కూడా నీళ్లు పోసి అది వేడిగా అయ్యేదాకా చేసి రెడీ పెట్టుకున్నాను ఇక్కడ। ఇప్పుడు ఈ నీళ్లు కలపలలా ఉడుకుతున్నప్పుడు ఈ నీళ్ళలోకి ఒక 2-3 చెంచాలు ఆయిల్ కూడా వేస్తున్నాను చూడండి। ఆయిల్ వేస్తే అవుతుందంటే ఉండకట్టకుండా ఈజీగా వస్తుందన్నమాట। ఇప్పుడు దాన్ని కలపాలి। కలుపుకొని కలపలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి మనం నూక పోద్దాం। నూక పోస్తున్నప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది। చూసారా నూక ఉండకట్టకుండా నెమ్మదిగా పోస్తూ కలపాలి। నూక అంతా పోసేసాను అంటే ఇది కొంచెం ముద్ద ముద్దగా అలా ఉన్నట్టు ఉంటుంది। ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేస్తాం। కుక్కర్లో పెట్టి 2 విసిల్స్ వచ్చాక ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సిమ్ లో పెడతాను। సిమ్ లో పెట్టి కట్టేస్తాను। దానిపైన మూత కూడా పెట్టొచ్చు కొంచెం। ఇదిగోనండి ఆల్రెడీ నూక నూనె బాండ్లీలో మూకుడులో వేసాను। నూనె వేడెక్కింది। ఇప్పుడు మనకు దీనికి కావాల్సిన పోపు సామాన్లు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి। పులిహార పోపు సామాన్లు ఆవాలు ఒక చెంచాడు ఆవాలు ఒక 4-5 చెంచాల శనగపప్పు 2 చెంచాల మినపప్పు కొద్దిగా జీలకర్ర వేయించి పెట్టుకున్న పల్లీలు కట్ చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న మిర్చి కొంచెం పసుపు నేను నూపప్పు కూడా వేయించి కొంచెం ఇలా కచ్చా పచ్చాగా మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకున్న లాస్ట్ లో జల్లడానికి వీలుగా ఉండాలి। కొంచెం కరివేపాకు కొంచెం పసుపు మనం ఆల్రెడీ పసుపు అందులో కూడా వేసాము। ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆవాలు నూనె బాగా వేడెక్కింది। ఆవాలు వేస్తున్నాను చూడండి। ఆవాలు వేడి ఆవాలు చిటపటలాడాయి కదా। ఇప్పుడు శనగపప్పు కొంచెం బాగా వేగాలండి క్రిస్పీగా అయ్యేలాగా। ఇప్పుడు మనం ఆల్రెడీ బియ్యం రవ్వలో ఉప్పు వేసాం పసుపు వేసాం చింతపండు పులుసు వేసాను నూనె కూడా వేసాను।
చింతపండు పులుసులోనే నేను జస్ట్ ఊరికే ఇంత కుంకుడుకాయ ఎంత చిన్న గోళీకాయ ఎంత బెల్లం ముక్క కూడా వేశానండి అంటే కొంచెం సవారిగా ఉంటుంది కదా బియ్యం ఉడికేటప్పుడు చింతపండు వేస్తే బియ్యం కొంచెం బిరుసుగా అయ్యి అతుక్కున్నట్టుగా అవదు అలాగే ఆయిల్ కూడా ఉప్పు వేస్తే ఉప్పు అంతటికి ఈజీగా పట్టేసుకుని ఉంటుంది కదా సో దానివల్ల మనం కలిపేటప్పుడు ఉప్పు కలుస్తుందా లేదా అనే టెన్షన్ కూడా ఉండదు అందుకని ఎప్పుడూ పులిహార పప్పు పెట్టి పులిహారకి అన్నం పెట్టేటప్పుడు ఉప్పు పసుపు ఆయిల్ మూడు వేసేసే పెట్టాలి సాల్ట్ వేయడం వల్ల కూడా బియ్యం పాడవదు పులిహార అంతా ఒక వన్ డే అయినా వన్ అండ్ హాఫ్ డే అయినా పాడవదు ఈ శనగపప్పు కొంచెం మూడు వంతులు వేగిన తర్వాత మినప్పప్పు వేయాలి ఇప్పుడు మినప్పప్పు వేయచ్చు వేయండి ఇదిగోనండి పోపు చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూసారా వేగింది అంటే ఇంకా కొంచెం సేపు మిగిలినవన్నీ వేగుతురుపు వేగుతుంది సో ఇప్పుడు దీంట్లోకి పల్లీలు కూడా వేసేద్దాం ఇది ఆల్రెడీ వేయించి పెట్టాను కొంచెం వేగినా సరిపోతుంది ఇప్పుడు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ వేసాక కొంచెం గొట్టర వస్తుంది దూరంగా తరగండి ఇవ్వనండి ఆ కన్నా ఇంగువ కొంచెం ఒక చెంచాడు ఇంగువ పొడి కూడా వేసాను పోపు అయిపోయిందండి కొంచెం పసుపు కూడా వేస్తున్నా పోపు కూడా పచ్చగా ఉండడం కోసం పోపు వేగిపోయింది ఆ బియ్యం రవ్వ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత అది ఎలా చేయాలో చూపిస్తాను ఎలా కలపాలో చూపిస్తాను ఇదిగోనండి బియ్యం నూక ఉడికింది దాన్ని ఇలాగ గరిటి కాడతోటి కలపాలన్నమాట గరిటి కాడతో కలిపితే విడివిడిగా అయిపోతుంది ఒకవేళ కొంచెం ముద్దగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపాను దీనికి కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది ఇప్పుడు దీని అంతటిని మళ్ళీ వేరే దాంట్లోకి మారుస్తున్నాను కుక్కర్ గిన్నెలో వేసి పోపు అది కలుపుతాను చూడండి ఎలా చేస్తున్నాను మొత్తం అంతా ఇలా కొంచెం విశాలంగా ఉండేలాగా కుక్కర్ గిన్నెలోకి తీశాను ఇప్పుడు దీంట్లో ఈ పోపు వేసి కలిపేయాలి నిన్న పోపులో కూడా ఆయిల్ ఉంటుంది కనుక ఆ పోపు అంతా కలిసినప్పుడు ఆటోమేటిక్గా దానికి ఆయిల్ పట్టుకుని ఇంకా కొంచెం విడివిడిగా అయిపోతుంది అనమాట ఇది చేసిన తర్వాత ఒక వన్ అవర్ అలా ఉంచితే నెమ్మదిగా పులుపు కారం ఉప్పు అన్నీ సీపయ్యి మంచి టేస్ట్ వస్తుంది దీనికి దాన్ని బాగా ఒక 5 నిమిషాలు కలపాలి విడిగా అయిపోయేలాగా ఇదిగోనండి దీన్ని బాగా ఒక 5 నిమిషాలు కలుపుతుంటే చూసారా విడిగా అయిపోతుంది అదంతటైతే విడిపడిపోతుంది దీన్ని ఉప్పుడి పిండి పులిహార అని కొందరంటారు పులుసు ఉప్పుడి పిండి అని కొందరంటారు బియ్యం రాంబ పులిహార అని కొందరంటారు ఇప్పుడు నూపిండి కూడా అందులో వేసి కలిపేస్తున్నాను కొంచెం కమ్మగా ఉంటుంది కదా వేస్తేను పులుసు ఉప్పుడు పిండి అన్నప్పుడు జనరల్గా పసుపు చాలా కొంచెం వేస్తారు అందువల్ల చింతపండు కలర్లో ఉంటే రెడ్డిష్ కలర్లో ఉంటుంది అనమాట పులుసు ఉప్పుడు పిండి అని చేస్తే అదే ఇప్పుడు నేను కొంచెం పసుపు ఎక్కువ వేసాను కనుక మీకు పులిహారలాగే కనిపిస్తుంది అనమాట ఇది కూడా 1.5 డే నిల ఉంటుందండి మనం చేతులు పెట్టకుండా తడి తగలకుండా జాగ్రత్తగా చేసుకుంటేను చాలా గుమగుమలాడుతూ బాగుంటుంది తినడానికి కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది అస్తమానం మామూలు పులిహారే కాకుండా నైవేద్యాలకి వాటికి కూడా ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు చూసారా రెడీ అయిపోయింది ఇదంతా ఇదిగోనండి గుమగుమలాడే పొడి పొడిగా ఉండే పులుసు ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది చూసారా దీని అందరూ చేసుకుని తిని చూసి మీరందరూ కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి నా రెసిపీస్ అన్నీ లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్